హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ప్లాంట్స్ మనం చూస్తున్న ఈ చెట్టును ఊడుగ చెట్టు అని అంటారు దీన్ని సంస్కృతంలో అంకోలా అని హిందీలో జీరా దేరా అని పిలుస్తారు ఈ ఊడుగ చెట్లు మనకి తోటల వెంట అలాగే వాగుల వెంట కనిపిస్తూ ఉంటాయి ఈ ఊడుగు చెట్లు వేసవకాలంలో మాత్రమే కాయలు కాస్తూ ఉంటాయి ఊడగకాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆగుపచ్చగాను దోరగా ఉన్నప్పుడు ఎర్రగాను పండిన తర్వాత నల్లగాను ఉంటాయి ఈ ఊడగకాయను పగలుదీసినట్టయితే లోపల తెల్లటి గుజ్జులాని పదార్థం ఉంటుంది పల్లెటూర్లలో ఈ ఊడుగుకాయలను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చిన్నపిల్లలు తినడం వల్ల వాళ్ళ యొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది అలాగే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మెదడు ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ ఊడుగు చెట్టును సరైన రీతిలో వాడటం ద్వారా రక్త విరోచనాలు క్రిమిరోగం రుణాలు దీర్ఘకాలిక జ్వరాలు ఉబ్బు రోగాలు పాము విషం పిచ్చుకొక్క విషం ఎలుక విషం దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఇలా ఎన్నో రకాల వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు ముఖ్యంగా పిచ్చుకుక్క కరిసినప్పుడు ఈ ఊడుగ చెట్టు యొక్క వేరును సేకరించి ఆవు పాలు పోస్తూ మెత్తగా నూరుకోవాలి ఇలా నూరిన దాన్ని గాముల మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పిచ్చుకుక్క విషయం అనేది విరిగిపోతుంది అలాగే పల్లెటూళ్ళలో ఎక్కువగా ఎలుకలు చూస్తూ ఉంటాం ఈ ఎలుకలు అనేవి ఇళ్లలోకి వస్తూ ఉంటాయి అలాగే ఇలా ఇళ్ళలోకి వచ్చినప్పుడు ఇవి కరిచినప్పుడు ఈ ఊడుక చుట్టు యొక్క వేరుని తీసుకొని దానికి గొర్రె మూత్రాన్ని చేర్చి ఈ రెండింటిని మెత్తగా నూరుకొని ఈ పేస్ట్ను ఈ ఎలుక కరిసిన గాయంపై పెట్టినట్లయితే ఎలుక విషం అనేది హరిస్తుంది అలాగే ఆడవారు కంటికి కాటికి పెట్టుకున్నప్పుడు ఈ కళ్ళు బాగా మండుతూ ఉంటాయి ఇలా కళ్ళు బాగా దురద వస్తున్నప్పుడు ఈ ఊడుక చుట్టు యొక్క పూలను సేకరించి ప్రతిరోజు కూడా ఆ కన్నుడప్పులపై పెట్టుకుంటాం ద్వారా ఈ కళ్ళు దురదనేది కళ్ళు మంట అనేది పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ ఊడుక చుట్టు యొక్క లేత ఆకులను సేకరించి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా నూరుకున్న దాన్ని ఆవుని కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే ఆస్తమా అనేది పూర్తి అదుపులోకి వస్తుంది అలాగే మొల్ల వేతతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ మొల్ల వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ అది విపరీతమైన మంట కలుగుతుంది అలాగే రక్తం కూడా ఎక్కువగా పోతూ ఉంటుంది బాగా నేర్చపడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఈ ఊడుగు చెట్టు యొక్క వేరు పైపేరని తీసుకోవాలి అలాగే మిరియాలను ద్వారగా వేంచి తీసుకోవాలి ఈ రెండింటినీ కూడా మెత్తగా నూరుకొని చిన్న చిన్న బఠానీ గింజలను చేసుకొని బాగా ఎండించి భద్రపరుచుకోవాలి వీటిని ఉదయం ఒక గోళీ చొప్పున అలాగే సాయంత్రం గోళీ చొప్పున వేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా చాలా తక్కువ టైంలోని మొల్ల సమస్యలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి అలాగే వాతపు నిప్పులు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఊడుగు చెట్టు యొక్క లేత ఆకులను సేకరించి మెత్తగా పేస్ట్గా చేసుకొని ఈ పేస్ట్ను ఈ యొక్క నిప్పులపై వేసి బాగా మద్దన చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఈ నిప్పులు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఊడుగు చెట్టు యొక్క వేరును సేకరించుకొని వాటిని ఎండించి భద్రపరచుకోవాలి ఇలా భద్రపరచుకున్న తర్వాత మనం ఎక్కడికైనా పొలాలకు కానీ తోటలకు కానీ వెళ్ళేటప్పుడు రెండు మూడు వేరు చిన్న చిన్న మొక్కలను జేబులో వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే మనం పొలానికి కానీ తోటలోకి కానీ వెళ్ళినప్పుడు ఏదైనా పాము కానీ తేలు కానీ కరిచినప్పుడు ఆ వేరును నోట్లో పెట్టుకొని నిదానంగా నములతో రసం వెంగళడం ద్వారా వాటి యొక్క విష ప్రభావం అనేది తగ్గిపోతుంది తర్వాత మనం ఆసుపత్రికి వెళ్ళి తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఆ విధంగా ఈ యొక్క చెట్టు యొక్క వేరు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది వీటిని తినడం వల్ల రోగనిరో శక్తి కూడా బాగా పెరుగుతుంది ఇవి వేసం కాయంలో మాత్రం మనకి దొరుకుతాయి ఉరుగు కాయలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయి లోపలి గుజ్జు కూడా చాలా తెల్లగా ఉంటుంది అంతేకాకుండా ఈ కాయలే కాకుండా ఇవి ఎండిన తర్వాత లోపల పప్పు ఉంటుంది ఆ పప్పుని తినడం ద్వారా కూడా అన్ని రకాల క్యాన్సర్లు కూడా అదుపులోకి వస్తాయి క్యాన్సర్ని తగ్గించడానికి ఈ ఊడుగ చెట్టు యొక్క గింజ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనం ఆ కాయ ఎండిన తర్వాత చూసినట్టయితే లోపల తెల్లటి గింజ అనేది ఉంటుంది పప్పు అనేది ఉంటుంది ఆ పప్పుకి తేనె కలుపుకొని నోట్లో వేసుకొని నిదానంగా నవ్వులుతూ మింగుతూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి క్యాన్సర్లు అయినా కానీ మన దే దరికి చేరవు క్యాన్సర్ వచ్చినా కానీ ఆ క్యాన్సర్ కణాలని పూర్తిగా నాశనం చేసే శక్తి ఈ ఊడుగ చెట్టు యొక్క పప్పుకు అనేది ఉంది మనకి వేసవ దొరుకుతాయి కాబట్టి వీటిని ఈ పండిన తర్వాత వీటిని సేకరించుకొని భద్రపరచుకొని మనం వాడుకోవచ్చు ఇవి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఈ ఊడుగ చెట్టు అనేది ఈ కాయలు కూడా చాలా ఎంతో రుచికరంగా ఉంటాయి ఈ ఊడుగా పళ్ళు అనేవి మనకి పల్లెటూరులో చూసినట్లయితే రోడ్లకు ఇరువైపులా కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ ఊడుగా చెట్లు అనేవి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మా వీడియోని కూడా పూర్తిగా చూడండి